వ్యూవర్స్ వెల్కమ్ టు నవతా టీవీ ప్రస్తుతం మనం చూస్తున్నాం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో రెండవ వార్డుని పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా సందర్శించిన సిడిఎంఏ సత్యనారాయణ మరియు కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అమీన్పూర్ చైర్మన్ పాండురంగారెడ్డి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని పలు అంశాలను మీడియాతో మాట్లాడారు వెరీ గుడ్ అక్కడ అక్కడే ఉందమ్మా దట్ ఈస్ ఇంపార్టెంట్ నిన్ను చూస్తే నాకు ఆనందం అనిపిస్తుంది పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే చెప్పారో మన కౌన్సిలర్ కృష్ణ చెప్పారు చైర్మన్ సార్ చెప్పారు ఇంకా కలెక్టర్ గారు కూడా చెప్పారు రాజర్షి అఫ్కోర్స్ మాట్లాడలేదు విద్యార్థి కౌన్సిలర్ కమిషనర్ గారు కూడా మాట్లాడలేదు కానీ భావం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రజల భాగస్వామ్యం కోసం మహిళా కమిటీ చేశారు అలాగే యూత్ కమిటీ చేశారు అంటే యువకులు ఉండాలని సీనియర్ సిటిజన్స్ జనరల్గా పెద్దవాళ్ళు అంటే నడిచే దేవాలయం టైప్ అనమాట ఎందుకంటే జీవితం అనేది చూస్తారు కనుక ఏది మంచి ఏది చెడు అని ఎక్కువ ఉంటుంది అందుకనే ముఖ్యమంత్రి గారు సీనియర్ సిటిజన్స్ని కూడా 15 మంది పెట్టారు అందులో వీళ్ళతో పాటు ఇమినెంట్ పర్సనాలిటీ అంటే అక్కడ బాగా మంచి పేరు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మంచి గురించి ఆలోచిస్తారు మంచి చెప్తారు ఆ పట్టణం గురించి ఆ బస్తీ గురించి ఆ వార్డు గురించి 5 సంవత్సరాలు ఏముండాలి 1 సంవత్సరం ఏం కావాలని చేశారు నిజం కూడా ఇంత పాండంగారెడ్డి గారు చెప్పినట్టు నాకు డేట్ తెలియదు ఈరోజు 1 మంత్ అవుతుంది అంటారు నిజంగా మీ ఎలక్టెడ్ బాడీ చాలా అదృష్టవంతులు మీరు చేతులెత్తి ముఖ్యమంత్రి గారు మొక్కారు 1 మంత్లో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ విధంగా తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు ఇది మీరు 70 సంవత్సరాలు చూస్తే ఇప్పుడు అట్లా చేయలేదు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా పనిచేయటమే కాదు మనుషులు ఇచ్చారు కలెక్టర్లు ఇచ్చారు ఎడిషనల్ కలెక్టర్లు ఇచ్చారు అంతేకాకుండా పైసలు ఇచ్చారు మంచి మెటీరియల్ ఇచ్చి చేయమని చెప్పారు కాబట్టి ఫస్ట్ డే నాడు మీరు ఓరియంటేషన్ చేసినా ఇప్పుడు బాగానే చేస్తారు కృష్ణ గారు నాకు చాలా చూపించారు చైర్మన్ సార్ చూపించారు నా పాయింట్ ఏంటంటే ఆ వార్డు లెవెల్లో ఉన్న కమిటీలు తర్వాత సభ్యులు ఎవరైతే ఉందో దయచేసి దాన్ని సీరియస్ తీసుకోవాలి అని కోరుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఇందాక కలెక్టర్ సాబ్ చెప్పినట్టు 10 రోజుల్లో కొన్ని కాకపోవచ్చు బట్ అనుకుంటే సాధ్యం కానీ ఏది కాదు 10 రోజుల్లో అర్థం లెక్క తీయడానికి ప్రయత్నించండి తర్వాత ఇందాక చెప్పినట్లు చెట్లు ఎక్కువ కనపడలేక నందనవనం లెక్క ఉండాలి ఇప్పుడు ఇందాక అమ్మ మంచిగా నవ్వుకుంటూ ఉంది చెట్లుంటే చెట్లు కూడా నవ్వుతాయి అంటే చెట్లు మనసుతో నవ్వుతాయి అంటే మనసుతో పోతే మంచి ఆక్సిజన్ ఇచ్చారు అనుకుంటే ప్రజెంట్ ఉంటాం ఆక్సిజన్ తప్పే మనకి ఇట్లా ఉంటాం గది తేడా సో అందుకనే ముఖ్యమంత్రి గారు పచ్చగా ఉండాలి అండ్ పరిశుభ్రంగా ఉండాలి దీంతోపాటు అక్కడ ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యంతో ఆ వార్డు కానీ ఆ పట్టణం కానీ చక్కటి ప్రణాళికతో ముందుకు పోవాలనేది ప్రధాన ముఖ్యమంత్రి గారి ప్రధాన ఉద్దేశం కాబట్టి దీంట్లో ఎఫెక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఎందుకంటే ఈ బస్తీ మనది ముఖ్యమంత్రి గారు కాదు ఇక్కడ మంచి గాలి వచ్చింది మంచి శుభ్రంగా ఉందంటే ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ గాలి పీల్చారు ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ మంచి వాతావరణం గత 2-3 రోజుల నుంచి అంతమంది మనకి ఇచ్చిన ఆదేశాలలో అవన్నీ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ ఖచ్చితంగా అవసరాన్ని బట్టి అది తయారు చేసి 3 నెలలు కంప్లీట్ చేయాలని చెప్పారు ప్రధానమంత్రి వాళ్ళు చర్య పెంచుకున్నారు అలాగే ఇంటిగ్రేట్ మార్కెట్ వైపు ఉందామని కూడా చెప్పడం జరిగింది వీటన్నిటి కూడా కార్యాచరణ తయారవుతూ సైమల్టేనియస్ యాక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ముందు తీసుకోవడం జరుగుతుంది సార్ ఏవైతే అక్రమంలో ఏవైతే అంటున్నారు కదా సార్ పాత డేట్ నుంచి ఇప్పటికీ నడుస్తుంది మున్సిపాలిటీలో అందుకే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు మనకు ఏదైతే లేఅవుట్స్ అవి ఉన్నాయో మనకు ఇదివరకు మనం అనార్థరైజ్డ్ లేఅవుట్స్ 1078 లేఅవుట్స్ మన దగ్గర లిస్ట్ ఉంది అది కలెక్టర్స్కు నిన్నే మనం అది లిస్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఒక టూల్ కూడా ప్రొవైడ్ జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీస్ ఉంటాయి కనుక కమిటీస్ అసెస్ చేసి అవి ఇస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కొత్త చట్టంలో క్లియర్ కట్గా చాలా వేరు క్లియర్ కట్గా ఉంది టీఎస్ బీపాస్ రాబోతుంది ఖచ్చితంగా సిటిజన్ సెంట్రిక్గా చేయడం జరుగుతుంది ఎక్కడ ఏది వయలేట్ చేసినా దాంట్లో కఠిన నిబంధనలు ఉన్నాయి తద్వారా వాళ్లకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా వాళ్ళు కోరుతున్నాను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా చట్టంలో ఏదైతే కఠిన శిక్షలు పొందుపరిచారో అవన్నీ కూడా వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది మన ప్రధాన లక్ష్యం ప్రణాళికాబద్ధమైన పట్టణాలు ఉండటానికి సో దీంట్లో ఉన్న అటు లేఅవుట్స్ కానీ ఇటు బిల్డింగ్స్ కానీ దయచేసి అందరూ దాన్ని పాటించాలి పాటించకపోతే దాంట్లో ఉన్న యాక్షన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది స్టాఫ్ కొరుతుంది సార్ ఈ 3 మున్సిపాలిటీలో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాఫ్ కొరుతుంది కనుక వారికి మేము పట్టణ పరిస్థితులు చెప్పిందంటే వర్క్ కాంట్రాక్ట్ కింద తీసుకొని చేయమంటే జరిగింది తగ్గిన కూడా మేము అసెస్ చేసాం త్వరలో మనం రెడీ అయింది కనుక ప్రభుత్వాన్ని నివేదించి అవి కూడా తీసుకొని అవి కూడా పని చేయడం జరిగింది